సో ఆలూ గుమ్మడి టిక్కి తయారీ కోసం పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఆలూ గుమ్మడి టిక్కి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, గుమ్మడి తురుము 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పావుబాజీ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. స్టార్ట్ చేద్దామా శిల్ప? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? దీనికి పంకిన్ గుమ్మడికాయ, బియ్యంలో గుమ్మడికాయ, ఓకే, అది పీల్ చేసేసి గ్రేట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి. జనరల్ గా పంకిన్ తినరు కదా, సో ఇలా చేస్తే కొంచెం హెల్దీ కూడా అండ్ టేస్టీ కూడా. ఓకే గీత, సో ఫస్ట్ మనము ఘీ తీసుకుంటున్నాం. ఓకే, దీంట్లో ఘీ ఎక్కువ పడుతుంది. ఓకే, నెయ్యి, అంటే అది ఫ్రై చేసుకోవాలి, కొంచెం సాటే చేసుకోవాలి, పచ్చిది యూజ్ చేయట్లేదు. ఓకే ఓకే, కొంచెం ఘీ హీట్ అవ్వగానే వెల్లుల్లి, ఓకే, వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడుతుంది టేస్ట్ కోసం, గ్రీన్ చిల్లీ, ఫైన్లీ చాప్ గ్రీన్ చిల్లీస్, ఓకే, జింజర్, ఫైన్లీ చాప్ జింజర్, అల్లం. సో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మంచిగా సాటే చేసేసుకోవాలి. మనకు పంకిన్ చాలా హెల్దీ అండి, అసలు అందరు వాడరు జనరల్గా, బట్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ కానీ విటమిన్ వాల్యూస్ బాగానే వాడతారు. పులుసులు అవి చేసుకుంటూ ఉంటారు పిల్లలు, జనరల్గా పులుసులు అవన్నీ. అదే నేను చేస్తాను, సూప్, పంకిన్ సూప్ ఇలా స్నాక్స్ స్టార్టర్స్ లాగా ఏదో ఒక రూపంలో అది ఇవ్వాలి వెళ్ళాలి లోపలికి. అది ఎలా చేసామా, మనం పులుసు చేసామా, ఫ్రై చేసామా, ఇంకోట మెడిసిన్స్ అంతా మన ఫుడ్ లోనే అండి. కాకపోతే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అయిపోయి అవును ప్రాబ్లమ్స్ అని. సో నెక్స్ట్, నెక్స్ట్ పంపిన్ తురుము, బాగా వేయించుకోవాలి. మరి ఇలా పొడవుగా తురిమేశారు కదా, మనకి టిక్కీ చుట్టుకోవడానికి వస్తుందా? దానికి బైండింగ్కి మనము శనగపిండి, బియ్యపిండి యాడ్ చేస్తాము, ఆలు కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు ఇందులో. సో ఈ రెసిపీస్ అన్ని మీరే అలా ఓన్గా క్రియేట్ చేస్తూ ఉంటారా, లేకపోతే చూసి మిక్స్ అండ్ మ్యాచ్ అండి అంతా? కొంచెం చూసి, కొంచెం నా ఓన్ క్రియేషన్ కూడా చెప్పాను కదా, క్రియేటివిటీ అనేది యూజ్ చేస్తానని. ఓకే, కుకింగ్ ఎజెంట్ రాకెట్ సైన్స్ అండి, బేసిక్ తెలిస్తే ఇప్పుడు మీకు ఏబిసిడీలు తెలిస్తే స్పెల్లింగ్స్ వేసేస్తారు కదా, అలాగే. కాకపోతే ఏది దేంతో వెళ్తుంది, ఏ కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది తెలియదు, అది తెలియాలి. సాఫ్ట్ అయిపోతుంది, యా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, బాగా వేగాలి. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఇది వేగిపోయింది కదా, మీకు చూస్తేనే తెలిసిపోతుంది వేగిపోయింది అనేసి. నెక్స్ట్ బాయిల్డ్ పొటాటో యాడ్ చేసేస్తాం. ఓకే, సో ఉడికించిన బంగాళాదుంప, ఉడికించి మ్యాష్ చేసిన బంగాళాదుంప, ఇది కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికించింది కాబట్టి పెద్దగా ఏం కుకింగ్ అవసరం లేదు దానికి, జస్ట్ బైండింగ్ కోసం అనేసి మనం యాడ్ చేస్తాం అది. ఓకే, తర్వాత కొంచెం బాదం పౌడర్. ఓకే, మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేయొద్దు, కొంచెం క్రంబుల్ క్రంబుల్గానే ఉండాలి. ఓకే, సో అన్ని దీని మీద వేస్తే మరీ సాఫ్ట్ అయిపోదా, అంటే మనకి ఆ వాటర్ అది ఇంకా చూడండి. ఓకే, మనం ఇందులో ఏది లిక్విడ్ తీసుకోవట్లేదు కదండి, సో అయిపోతుంది, బైండింగ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకా ఇది బియ్యపిండి, మళ్ళీ శనగపిండి యాడ్ చేస్తాం కదా, సో థిక్ అయిపోతుంది.
ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందామండి. ఓకే, గరం మసాలా, జీరా పౌడర్, ఓకే, పసుపు, సాల్ట్, ఓకే, కొంచెం లైట్గా ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు పావాజీ మసాలా కొంచెం, ఓకే, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఇంకా. బాగా మిక్స్ చేసేస్తాను. సో గీత, ఇది దగ్గరకు వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను శనగపిండి వేస్తున్నాను. ఇది కొంచెం రోస్ట్ చేసేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కొంచెం బియ్యపిండి, ఇంకా మీకు కొంచెం లూజ్ గా విన అనిపించిన కొంచెం బాదం పౌడర్ స్టార్ట్ మిక్సింగ్. ఇది వేడిగానే ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేయని అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, మన స్టఫింగ్ తయారైపోయింది. దీన్నే ప్యాటీస్ లాగా చేసేసుకొని ఫ్రై చేయాలి. షాలో ఫ్రై కొద్దిగా చల్లారితే చేసేసుకోవచ్చు. చల్లారితే చేసేసుకోవచ్చు. వెయిట్ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వర్షాకాలంలో సాధారణంగా జలుబు దగ్గు అందరికీ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం తరచుగా తులసాకులను కనుక నవ్వులుతూ ఉన్నాం అనుకోండి, ఇలాంటివి దరి చేరకుండా ఉంటాయంట. మరి మీరు కూడా ట్రై చేయండి. సో ఇది చల్లారిపోయింది. ఓకే, సో మనం టిక్కీ షేప్ ఇచ్చేద్దాం దీనికి. ఓకే, దానికి కొంచెం ఘీ తీసుకొని చేయి పైన అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఏమైనా సాల్ట్ ఏమన్నా మిర్చి ఏమైనా యాడ్ చేసుకునేది ఉంటే మీ ప్రకారంగా యాడ్ చేసుకుని తక్కువ పడతాయి. ఓకే, సో ఇది టిక్కీ షేప్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బాదాము ఒక పల్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పౌడర్ లాగా కాకుండా. ఓకే, అండ్ దెన్ ఇది కొంచెం డిప్ చేసి స్టవ్ వెలిగి ఇది ఫ్రై కూడా ఘీ రోటే. ఓకే, కత్తి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి అనుకుంటా కదా మనం. మనము శనగపిండి ఇంకా బియ్యపిండి ఎంత యాడ్ చేస్తే అంత బైండింగ్ వస్తుంది. ఓకే, బట్ ఇది టిక్కీ లాగే, మరీ డీప్ ఫ్రై కాదు కదా, షాలో ఫ్రై కదా, సో కట్లెట్ లాగా. అవును, ఇది ఇంకా చల్లారుతుంటే కూడా గట్టిగా అవుతుంది స్టఫింగ్, సో కొంచెం పక్కకు పెట్టేస్తే మీకు ఎంత కావాలంట. సో మరీ వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. మెయిన్ బాదాం ఫ్లేవర్ చాలా ఉండాలి, దట్ ఈస్ ద టేస్ట్ ఫ్యాక్టర్ అన్నమాట. అండ్ పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఓకే ఓకే, ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు చూడండి. అవునంటే బాదం పీసెస్ లాగా కొంచెం పౌడర్ లాగా ఉంటే బాగుంటుంది, అంటే క్రంచీ క్రంచీగా వస్తుంది అన్నమాట తింటుంటే. సో అలా, సో కొంచెం అటు ఇటు వేయించుకుంటే వేయించుకుంటే తీద్దామా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ తీసేస్తాం.
ఓకే గీత, మన ఆలు గుమ్మడి టిక్కీ రెడీ. ఓకే నైస్. సో మరి ఆలు గుమ్మడి టిక్కీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆలు గుమ్మడి టిక్కీ తయారు చేసే విధానం, ముందుగా బాదం పప్పు కచ్చపచ్చగా మిక్సీ పట్టుంచాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి తరిగిన వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అల్లం వేసి వేగాక గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప వేసి వేగనివ్వాలి. తర్వాత బాదం పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, పావుభాజీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శనగపిండి, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో టిక్కిల్లా చేసుకోవాలి. ఆపై వీటిని బాదం పొడిలో అద్దుకుని ప్యాన్ లో ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, ఆలు గుమ్మడి టిక్కీ రెడీ.